నారా లోకేష్ యోగంలో ప్రకాశం జిల్లా నుంచి కూడా వచ్చి ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఎమ్మెల్యే గుట్టుపాటి రవికుమార్. చూస్తున్న యోగాలు నెల్లూరు జిల్లాలో ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటికి రెండు నియోజకవర్గాలు కంప్లీట్ అయింది, ఆత్మకూరు వెంకటగిరి సూర్యుపేట నియోజకవర్గం నడుస్తుంది. సార్ చెప్పండి, ఎట్లా నడుస్తుందంటే యోగాలు? బాగా జరుగుతుంది. గడిచిన 100 రోజుల పైన దాటిపోయింది కదా, మీరు కూడా చూస్తూ ఉన్నారు, బ్రహ్మాండంగా జరుగుతుంది. దాదాపు 2000 కిలోమీటర్లు దాదాపు దగ్గరకు వచ్చారు. చాలా పెద్ద ఎత్తున ప్రజా ఆదరణ ఉంది. గతంలో ఎవరు కూడా రాయలసీమ జిల్లాలో ఎవరు కూడా చేయనని రోజులు పాదయాత్ర చేసిన సంగతి కూడా మనందరం తెలిసిందే. గత ప్రభుత్వం ఏం చేసింది, మన ప్రభుత్వం అధికారంలో అప్పుడు ఏం చేసాము, ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టింది అనేది కూడా ప్రజలు వాళ్ళంతా వాళ్ళే వచ్చి చెప్పడం కూడా చాలా గమనార్థం అన్నమాట. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నారా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం యువకులందరూ కూడా కలిసి కథంలో కథం దొక్కుతూ ఇవాళ ముందుకెళ్తూ ఉన్నారు. తప్పకుండా దాదాపు 4000 కిలోమీటర్ల పైనగా తొందరలోనే పూర్తి చేసుకొని విజయవంతం చేస్తారు. అయితే రవికుమార్ గారు, ఈ పాదయాత్ర ఒక స్పెషాలిటీ ఉంది, రాయలసీమలో జరిగింది. అయితే నెల్లూరు జిల్లాలో మొత్తం టోటల్గా ఆత్మకూరు వెంకటగిరిలో మెజారిటీ అటవీ ప్రాంతంలో నడిచింది. అదేవిధంగా గతంలో జగన్ చేయని రూట్స్లో, అంటే చాలా టఫెస్ట్ రూట్స్లో జరిగింది, అయినప్పటికీ కూడా స్పందన బాగానే ఉంది, ఎట్లా చూడాలి? ఇప్పుడు జగన్ చేసిన పాదయాత్ర రోజుకి 7 కిలోమీటర్లు నడుస్తా, వారానికి 4 రోజులు నడుస్తా, 3 రోజులు ఏమైనా ఇంట్లో కూర్చున్న పాదయాత్ర. ఆ పాదయాత్ర వేరు, ఈ పాదయాత్ర వేరు. దాదాపు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, ఎప్పుడో మహానాడు టైంలో 2-3 రోజులు తప్పక మిగతా టైం అంతా కూడా ఆదివారాలు కూడా లెక్క చేయకుండా నడుస్తున్న సంగతి కూడా మన అందరికీ తెలిసిందే. రోజుకు 13 నుంచి 17 కిలోమీటర్లు 18 కిలోమీటర్లు కూడా నడిచింది పాదయాత్ర. ఇది అలాంటి పాదయాత్ర కాదు, జగన్మోహన్ రెడ్డి లాంటి పాదయాత్ర కాదు, ఇది ప్రజల కోసం యువతల కోసం నడుస్తున్న పాదయాత్ర. అయితే రవి గారు, ఫైనల్గా చెప్పండి, మొదట్లో చాలా లైట్ తీసుకున్నారు, ఏదేదో ఈవినింగ్ వాక్ మార్నింగ్ వాక్ అని అన్నారు, తర్వాత ఇప్పుడు మొత్తం టోటల్ వైసీపీ లీడర్స్ అంతా దీన్నే కాన్సన్ట్రేట్ చేశారు, నారా లోకేష్ యోగం పాదయాత్రను తిట్టేదానికి. అంటే ఏంటి దీనికి భయంతో అంటారు, రెస్పాన్స్తో కూడుకున్న భయం అంటారు? ఇప్పుడు ప్రజా ఆదరణ రోజు రోజు పెరుగుతున్న సంగతి మీ అందరికి తెలిసిందే. ఆ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందో మన అందరికి తెలిసింది. ఆ ప్రభుత్వాన్ని ఎప్పుడు ప్రజలు ఇంటికి పంపిస్తారనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ఈ పాదయాత్రకి అడుగు అడుగున రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు భాగస్వాములు అవుతూ ఉన్నారు. అది ఇప్పుడు నెల్లూరు జిల్లాలో టోటల్గా, అంటే అవుట్ ఆఫ్ 10, అంటే 10 నియోజకవర్గాలు వైసీపీ గెలిచింది. అయితే ఈసారి పూర్తిగా రివర్స్ కాబోతుంది, మీ ప్రకాశం జిల్లాలో ఎట్లా ఉందంటారు పరిస్థితి? ఒక ప్రకాశం కాదండి, ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో కానీ ప్రకాశం కానీ, నెల్లూరు కానీ, ఉభయ గోదావరి జిల్లాలు కానీ, ఉత్తరాంధ్ర కానీ, అన్ని చోట్ల కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రపంచం ఎప్పుడు కూడా తెలుగుదేశంకి సీట్లు రానని సీట్లు ఈసారి ఖచ్చితంగా 175కి 170 సీట్లతో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఈ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కువ వేధింపులు గురి చేసిన ఎమ్మెల్యేలు ఎవరు అని పేరు ఉందంటే, మొదటగా గుడ్డుపాటి రవికుమార్ పేరు చెప్పచ్చు. అలాంటి రవికుమార్ కూడా వచ్చి ఉత్సాహంగా యోగంలో పాల్గొంటూ ఉన్నారు. లోకేష్ అంటే ఉన్న భయంతోనే యోగాల మీద పాదయాత్ర చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రావణ్ కుమార్తో దినకర్ రాజు మహా న్యూస్ నెల్లూరు.